గత వారం రోజులుగా వైసీపీ మంత్రులు కొత్తగా ఒక పాటని ఎత్తుకున్నారు డప్పు కొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది అని చెప్పి ఈ కొత్త పాట ఎందుకు ఎత్తుకున్నారో ఆ దేవుడికే తెలియాలి సంక్షేమం తప్ప ఏమీ తె సంక్షేమం సంక్షోభం తప్ప ఏమీ తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు కొత్తగా పేదల పెన్నిది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు పేదల పెన్నిది కాదు పేదల ద్రోహి అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు చంద్రన్న పేదల కోసం పేదల పెన్నిదిగా అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి ఐదు రూపాయలకే భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేశారు మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు చంద్రన్న భీమా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే మీరు కనీసం ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి వైసీపీ నాయకులను అడగదలుచుకున్నా చరిత్రలో తొలిసారిగా చంద్రన్న ప్రభుత్వం మత్స్యకారులకు చేనేతలకు గిరిజనులకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం జరిగింది హింస హిజ్రాలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది మీరు హిజ్రా పెన్షన్ రద్దు చేశారు ఏ పథకం అందినా కూడా యాభై ఏళ్ల పెన్షన్ రద్దు చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పేదల పెనిది ఎలా అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు పదిహేను లక్షల దాకా కట్టి పదకొండు లక్షలు ఆల్రెడీ పంపిణీ కూడా చేసి మిగిలిన రెండున్నర లక్షలు ఎలక్షన్ ఇయర్లో పంచలేకపోతే మీరు రాగానే ఆ రెండు లక్షల ఇళ్ళు రెండు లక్షల అరవై అరవై రెండు వేల ఇళ్ళు మీరు కట్టాల్సింది పోయి పంచాల్సింది పోయి ఇంతవరకు నాలుగేళ్లలో ఒక్కడికి కూడా టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పెన్ని ప్రభుత్వం ఎలాగ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను చ ఆనాడు చంద్రన్న ఇసుక ఉచితంగా ఇస్తే మీరు వైసీపీ నాయకులే సిండికేట్లుగా సిండికేట్లుగా తయారయ్యి ఇసుకను దోపిడీ చేసేస్తున్న మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఆరు లక్షల మందికి చంద్రన్న ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి నెలకి రెండు వేల రూపాయలు ఇస్తే మీరు దాన్ని రద్దు చేసి అవతల పారేశారు ఈ జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి వైసీపీ నాయకులను అడగదలుచుకున్నా చంద్రన్న ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే ఈ మీరు ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసేసింది మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టే బిడ్డలకు ఆనాడు చంద్రన్న ప్రభుత్వం బేబీ కిట్స్ తల్లి బిడ్రా ఎక్స్ప్రెస్లో క్షేమంగా తరలింపు చేసిన విషయం అందరికీ కూడా తెలుసు కమిషన్ల కోసం ఈ వైసీపీ ప్రభుత్వం ఏకంగా పేదల పథక పథకాన్నే రద్దు చేసేశారు మీరు పేదల పెన్నిధి ప్రభుత్వం అని ఎలా చెప్పుకు తిరుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అలాగే పేద బ్రాహ్మణులకు చంద్రన్న ప్రభుత్వం ఇరవై పథకాలతో సంక్షేమం చేస్తే మీరు అన్నీ రద్దు చేసేశారు మీది పేదల పెన్నిధి ప్రభుత్వం ఎలా అవుతుంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాము అదేవిధంగా విదేశీ విద్య పది లక్షల రూపాయలు తో విదేశీ విద్య ప్రవేశపెట్టి చంద్రన్న ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఇరవై మందికి విదేశీ విద్య అవకాశం కల్పిస్తే మీరు ఒక్కరికి కూడా విదేశీ విద్య సదుపాయం కల్పించలేదు విదేశీ విద్య వల్ల ఒక మైనారిటీ మహిళ వాళ్ళ అమ్మాయి చదువు ఆగిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పాదయాత్రతో వస్తే వెళ్ళకొట్టేసిన ప్రభుత్వం మీది మీరు పేదల పెన్నిది అని చెప్పుకు తిరుగుటానికి ఏమాత్రమైన సెన్స్ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా ప్రతి ఇంటికి చంద్రన్న ప్రభుత్వం మరుగుదొడ్డు కట్టి ఓడిఎఫ్ రాష్ట్రంగా ఓడిఎఫ్గా ఓడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటిస్తే ఈ రాష్ట్రాన్ని మీరు దాని మీద పన్ను లేసి చెత్త మీద కూడా పన్ను మరుగుదొడ్ల పైన కూడా పన్ను లేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం పేదల పెన్నిది ప్రభుత్వమా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా మహాప్రస్థానం పథకంలో పేదలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగేవి ఈరోజు అవి రద్దు చేసిన మీరు పేదల పెన్నిది అని చెప్పి చెప్పుకు తిరగటం ఎంత సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆనాడు చంద్రన్న ప్రభుత్వం ఏడు వందల ముప్పై ఆరు ఇన్నోవాలు రెండు వందల డెబ్బై ఏడు ప్యాసెంజర్ వాహనాలు ఏడు వందల ఐదు వంద ఏడు వేల ఐదు వందల పవర్ ఆటోలు ట్రక్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎన్నిచ్చారు గుడ్డు సున్నా పైగా ఆ పథకం కూడా రద్దు చేసేశారు మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగు పాయింట్ నాలుగున్నర లక్షల మందికి మూడు వేల ఆరు వందల కోట్లు రుణాలు ఆనాడు చంద్రన్న ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మీరు కార్పొరేషన్లు అన్నీ కూడా నిర్వీర్యం చేశారు మీరు పేదల పెన్నిధిగా అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటా ఉన్నారు బీసీలకి ఆనాడు చంద్రన్న ప్రభుత్వంలో ఆదరణ ద్వారా తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది మీరు ఆదరణ పథకాన్ని రద్దు చేయడమే కాకుండా ఉన్న పదిముట్లను కూడా పంచలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మీరు పేదల పెన్నిది అని చెప్పు తిరుగుతున్నారు చంద్రన్న భీమాతో దాదాపు లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి మరి రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి కోట్ల రూపాయలు చంద్రన్న భీమా ద్వారా ఆనాటి చంద్రన్న ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది మీరు ఆ చంద్రన్న భీమాని రద్దు చేసి ఆ ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో మగతను చనిపోతే ఆ ఇంటి ఆ ఇంటి ఆవిడిని ఆ ఇంటి పిల్లల్ని రోడ్డు పాలు చేసి ఈరోజు మీరు పేదల పెన్నిది అని చెప్పి చెప్పు తిరగటం ఎంత హీన చరిత్ర మీది అనేది మీరే ఆలోచించుకోవాలి నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి రుణాలిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం చందన్న ప్రభుత్వం మీరు అది రద్దు చేశారు బీసీ సప్లాన్ ప్రవేశపెట్టి ముప్పై ఎనిమిది వేల కోట్లు బీసీ సప్లాను ఎస్సీలకి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అయితే మీరు ఆ డెబ్బై ఐదు వేల కోట్లని ఎస్సీలకి సంబంధించిన ముప్పై మూడు వేల కోట్లని దారి మళ్లించేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం మీరు పేదల పెన్నిది ప్రభుత్వం అనేది చెప్పు తిరుగుతున్నారు ఆనాడు నిరుద్యోగ మంది ఎంతమంది ఎంత శాతం ఉన్నారు అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం నాలుగు శాతం మందికే నిరుద్యోగం నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటే ఈరోజు పదమూడు శాతానికి అది పెరిగిపోయింది పదమూడు శాతానికి అది పెరిగిపోయింది మీరు పేద ప్రజల పెన్నిది అని చెప్పుకు తిరగటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఆనాడు ఐదు కోట్ల ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమలు వెళ్ళగొట్టేశారు మీరు మీరు పేద ప్రజల పెనిదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా కాకపోతే ఇదిగాక ఈనేదా పేదల పెనిదని పేదల్ని ఉద్ధరించాడని ఈ జగన్మోహన్ రెడ్డిని దాన్ని సినిమా తీస్తామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు అసలు మీకు ఏమాత్రమైనా సిగ్గుందా కొంచెం అన్న ఉందా అని చెప్పి అడగదలుచుకున్నా మీరు ఒకవేళ సినిమా తీయాల్సి వస్తే దాని క్యాప్షన్ అవినీతి రత్న అని పెట్టండి మద్యం మాఫియా డాన్ అని పెట్టండి ఖైదీ నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని పెట్టండి ఏ వన్ బాబాయ్ బాత్రూంలో మర్డరు కోడికత్తి డ్రామా పింక్ డైమండ్ ఎక్కడ ఎక్కడ రా మామ అని చెప్పి క్యాప్షన్లు పెట్టుకుని సినిమాలు తీస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రిషికొండని బోడుగుండు చేసిన నాయకుడు అని పేరు పెట్టుకోండి మీ సినిమాకి ఆస్తులు తాకట్టు పెట్టి ఆస్తులు పేదవాళ్ళ ఆస్తులేమో తాకట్టు పెట్టి అయిన వాళ్ళకి దోచిపెట్టిన ఘనత చ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రకంగా క్యాప్షన్లు పెట్టుకొని మీరు సినిమాలు తీస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తే అయితే దళితులు ఇల్లులు కూల్చేశారు మీరు అనంతపురంలో మీరు పేద ప్రజల పెనిదా ఆదుకుంటారు జగనన్న ఆదుకుంటాడని తాడేపల్లి ప్యాలెస్కి వస్తే ఎవరు కనికరించకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఒక పేదవాళ్ళు తల్లి ఆరుద్ర అనే తల్లి చెయ్యి కోసుకుంది అయినా కూడా మీరు లెక్కబెట్టలేదు మీరు పేద ప్రజలు పెన్నిదా నాలుగు గంటలు నిరీక్షణ చేసిన ఒక పెన్షన్ కోసం ఒక అవ్వ పెన్షన్ కోసం నాలుగు గంటలు సీఎం గారి కోసం నిరీక్షణ చేసినా కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఉంది మీరు పేద 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 ప్రజల పెనిదా దళితుల ఇల్లులు కూల్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ దంపతులు ఆ ఇల్లు కూల్చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసే ఆత్మహత్య ప్రయత్నం చేసిన దంపతులు దళిత దంపతుల్ని కనీసం పట్టించుకోలేదు మీరు కుందుర్తిలో మీరు పేద ప్రజల పెన్నిది తర్వాత కార్యాలయాలు కడతాము అవి కడతాము ఇది కడతామని చెప్పి అనకాపల్లిలో అసైన్ భూమి దళితుల అసైన్ భూమిపై నే వైకాపా నేతల కన్ను పడి ఒక దళి దళితుడు అసైన్ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే అలో లక్ష్మణ ఏం చేయాలో తెలియక రోడ్డును పట్ట దళిత కుటుంబం అనకాపల్లిలో మీరు పేద ప్రజల పెన్నిది తర్వాత కలవటానికి వీల్ చైర్లో వచ్చిందమ్మ పాదయాత్రగా సీఎంను కలవటానికి వీల్ చైర్లో వస్తున్న సుధారాణి ఆమె కుమారులు తేజ కార్తీక్ కుమార్తె కుమార్తె సుమహారిక వాళ్ళ కష్టమేంటో సీఎం జగన్ గారికి కలిసి వివరిద్దామని చెబితే బలవంతంగా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్తే ఇంతకన్నా ఒక దళిత మహిళ పాదయాత్ర చేసుకుంటూ వచ్చి కలవటానికి ప్రయత్నం చేస్తే పోలీసులు జీప్లో తీసుకొని వెళ్ళిపోయారు మీరు పేద ప్రజల పెన్నిది చీ చీచి ఇంతకన్నా దాష్టగా ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నా సీఎం సొంత జిల్లాలో పులపుత్తూరులో జగన్ వద్దకు వరద బాధితులకి వరద బాధితులు రాకుండా తాడు కట్టేశారమ్మా ఈ పోలీసులు కనీసం పేద ప్రజల దగ్గరికి వెళ్ పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు మీరు పేద ప్రజలు పెన్నిది అని చెప్పి చెప్తున్నారు ఇవి ఇంకా ఇంకా చెప్పాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర తాడేపల్లిలో పేదల పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఆయన రహదారి కోసం ఆయన జీపులు రయ్యి 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 ఆయన కార్లు వెళ్ళటం కోసం పేద ప్రజలు ఇల్లు కూల్చేశారు ఇప్పటంలో అదే పని చేశారు అన్ని చోట్ల మీరు ఆ రకంగా చేసి ఈరోజు పేదల ప పె పెన్నిది జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఉన్నారంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పు తిరగడం ఏంటండి ఇంకా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆర్ఫై జోన్లో ఏదో పేద ప్రజల కోసం మేము ఇళ్ళు కట్టిస్తున్నాము అని చెప్పి వాళ్ళ పేద ప్రజ రైతుల భూముల్ని పేద ప్రజలకి ఇస్తున్నాము అనే ముసుగులో రేపు పేద ప్రజల్ని మోసం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏదో పేదల ప్రజల కోసం మేము పాటు పడుతున్నామని చెప్తున్నారు నేను ఇదే గుంటూరు జిల్లాలో నేను చెప్తున్నా ఇప్పటంలో యాభై మూడు వేల పేదల ఇళ్లను కూల్చేశారు అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూట ఏడు మంది పేద ప్రజలు ఇల్లు కూల్చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరులో నలభై ఏళ్ల నుంచి పేదలు నివసిస్తున్న ఇళ్లను పోలీసు బందోబస్తు పెట్టి మరీ కూల్చేశారు అలాగే ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో గో గోలకోటి నాగలక్ష్మి ఇంటెదురుగా అధికార పార్టీకి సంబంధించిన ఒక వైసీపీ నాయకుడు ఉంటే ఆయన ఇంటెదురుకుండా ఒక ఉంటాం ఆయనకి నచ్చలేదంట అందుకనే అది కూల్చేశాడంట ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో జరిగింది అలాగే కురబలకోట ముదివేడులో పేదలు తమ తెరువు కోసం నిర్మించుకున్న తొంభై రెండు చిన్న చిన్న దుకాణాలని నిర్దాక్షిణంగా తీసేశారు వాళ్ళకి బ్రతి తెరువు లేకుండా చేసేసారు విజయనగరం భోగాపురంలో ఇదే పరిస్థితి గుంటూరు చంద్రయ్య నగర్లో పేద ఇళ్ళ పేద ప్రజల ఇళ్లను ఈ విధంగానే కూల్చేశారు ఇది నేను ఒక ఈ జిల్లాలోనే చెప్పానండి పక్క జిల్లాలు కాదు సో ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఇదే రకంగా చేసేసిన మీరు పేదల పెన్నిది ఎలా అవుతారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని మేము అడగదలుచుకున్నాం మీరు చెప్పే బూటకుప్పు మాటలు ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు పేద పేద ప్రజల పెన్నిది ఎవరన్నా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పి నేను చూపించిన సాక్ష్యాలే చెబుతున్నాయి ప్రూఫ్లు లేకుండా అసలు మేము మాట్లాడనే మాట్లాడం అంత అవసరం కూడా లేదు మాకు ఇకపోతే ఆ స్పందన ప్రోగ్రామ్ అది అట్టర్ ఫెయిల్యూర్ ఆ విషయం కూడా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకనే ఆ స్పందన ప్రోగ్రామ్ని పక్కన నెట్టేసి జగన్ అన్నకి చెప్పుకుందాము అని చెప్పి ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు మళ్ళీ అది కూడా అట్టర్ ఫెయిల్యూర్ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పి మా నాయకులు వల్లరామయ్య గారే దాన్ని ప్రెస్ మీట్లో నిరూపించారు నోరు సంహాలించుకొని మాట్లాడండి వైసీపీ నాయకులు నోరు సంహాలించుకొని మాట్లాడండి మీకు మీరుగా ఏయో క్యాప్షన్ ఇచ్చేసుకుంటే గాడిద గుర్రం అయిపోతుందా అవదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఏదైనా పేద ప్రజల కోసం చేశారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైనా చేశారు ఏ పార్టీ అయినా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ